హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైక్ లెర్నింగ్ ఛానల్ ఈరోజు గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్లో భాగంగా ఏపీ హిస్టరీలో ఇష్వాకుల వంశం గురించి తెలుసుకుందాం ఆంధ్ర రాష్ట్రంలో హిందూ దేవాలయాలు నిర్మించిన మొదటి రాజవంశంగా ఇష్వాకుల వంశాన్ని చెప్పుకుంటారు ఆంధ్రదేశంలో బౌద్ధ మతానికి స్వర్ణయుగంగా కూడా ఇష్వాకుల కాలాన్ని చెప్పుకుంటారు బౌద్ధ మతాన్ని ఆచరించడంలో ఇష్వాక రాజు వీర పురుష దత్తుణ్ణి దక్షిణ భారతదేశ అశోక అంటారు మేనత్త కూతురులను వివాహం చేసుకునే సాంప్రదాయం తెచ్చిన మొదటి వంశం మొట్టమొదటి సంస్కృత శాసనం వేయించిన వంశం కూడా ఇష్వాకుల వంశమే ఆంధ్ర ఆంధ్రదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం వేయించిన వంశం శాసనంలో తిథిని వారాన్ని కూడా రాసిన వంశం మాందాత శిల్పం జగ్గయ్యపేటలో దత్తుని శిల్పాన్ని మాందాత శిల్పం అంటారు శాతవాహన రాజవంశం నుండి ఇష్వాకులు స్వతంత్ర సాధించారు ఇష్వాకుల శాత ఇష్వాకులు శాతవాహన రాజు మూడవ పులోమావిని ఓడించారు శ్రీ శాంతముడు ఇష్వాక వంశ స్థాపకుడు ఇష్వాకుల రాజధాని శ్రీ పర్వతం విజయపురి తెలంగాణ ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన రెండవ రాజవంశం ఇష్వాకుల వంశం ఇష్వాకులు కులం క్షత్రియులు రాజధాని విజయపురి రాజ లాంఛనం సింహం రాజభాష ప్రాకృతం ప్రధాన మతం వైదిక మతం ఆరాధ్య దైవం కార్తికేయ స్వామి ప్రసిద్ధ శిల్పం మాందాత శిల్పం సామంతులు కులహలు పల్లవులు మొదటి రాజు వాసిష్టపుత్ర శ్రీ శాంతమాలుడు రాజు శ్రీ దత్తుడు చివరి రాజు దత్తుడు అంతం చేసింది పల్లవులు జన్మస్థలం వీళ్ళు వీరి జన్మస్థలం మీద అనేక మంది అనేక రకాలుగా చెప్పారు రాప్సన్ బ్రూలర్ ఉత్తర భారతదేశానికి చెందినవారని చెప్తే బిఎన్ శాస్త్రి తెలంగాణ అని తెలిపారు రాజారెడ్డి కృష్ణాలోయ ప్రాంతం అని తెలిపారు వీరి పాలన గురించి బిఎన్ఎల్ హనుమంతరావు తూర్పుగోదావరి గుంటూరు ప్రకాశం కడప నల్గొండ నగర్ పాలించారని చెప్తే పిఎన్ చోప్రా అనే అతను కృష్ణా గుంటూరు జిల్లాలను మాత్రమే పాలించారని చెప్పారు ఓగిలనేతను కన్నడ ప్రాంతానికి చెందినవారు ఇశ్వాకరాజులు అని చెప్పారు ఇష్వాక చక్రవర్తులు వీళ్ళని ఇలా కూడా పిలుస్తారు శ్రీ పార్వతీయులుగా ఆంధ్ర భృత్యులుగా అయోధ్య సూర్య సూర్యవంశీయులుగా శ్రీరాముడి వంశస్థులుగా బుద్ధుడి వంశమైన వంశీయులుగా పిలుస్తారు ఇష్వాకుల ఆధారాలు వీరి చరిత్రకు ఆధారాలు పురాణాలు జైన ధర్మామృతం అశ్వ అశ్వఘోషుడి బుద్ధ చరితం ఇష్వాకుల రాజుల శాసనాలు వేదశ్రీ కొండబలశ్రీ శాంతిశ్రీ శాసనాలు పురాణాల్లో వచ్చేసరికి ఇష్వాకులను శ్రీ పర్వతీయ ఆంధ్రులు ఆంధ్రవృత్యులుగా పేర్కొన్నారు పురాణాల్లో వంద సంవత్సరాలు పాలించినట్లు ఏడుగురు రాజులు పాలించినట్లు మా రాసి ఉంది కానీ శాసనాల ప్రకారం నలుగురు రాజులు మాత్రమే ఉన్నారని తెలుపు తెలుస్తుంది శాసనాలు చరిత్రకు వీళ్ళ చరిత్రకు ప్రధాన ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే అవి శాసనాలు ఇష్వాక వంశస్థాపకులు శ్రీ శాంతమాలుడు జారీ చేసిన శాసనాలు మూడు ప్రంటాల శాసనం కేశానపల్లి శాసనం దాచేపల్లి శాసనం పై శాసనాలు ప్రాకృత భాషలో ఉన్నాయి ఇష్వాకుల తొలి చరిత్రని తెలుపుతున్నాయి శాసనాల ప్రకారం వాస్తవంగా ఉన్న ఇష్వాకుల రాజుల సంఖ్య నలుగు నాలుగు వాసిష్టపుత్ర శ్రీ శాంతమాలుడు ఈయన మొదటివాడు శ్రీ వీరపురుషదత్తుడు ఈయన ఈ వంశంలో గొప్పవాడు ఎహుబల శాంతమాలుడు ఈ వంశంలో దేవాలయాన్ని కట్టించిన రాజు రుద్రపురుషదత్తుడు ఇతను ఈ వంశంలో చివరివాడు వాసిష్టపుత్ర శ్రీ శాంతమాలుడు క్రీస్తు క్రీస్తు శకం రెండు వందల ఇరవై ఐదు నుంచి రెండు వందల నలభై ఐదు వరకు పాలించారు రాజ్య స్థాపకుడు చివరి శాతవాహన రాజైన మూడవ పులోమావిని ఓడించి ఇస్వా రాజ్యం స్థాపించాడు నాగార్జున కొండలో లభించిన రాజోచిత వస్త్రాలంకరణ భూషణుడి చిత్రం వాసిష్ఠపుత్ర శ్రీ శాంతమాలుడి రాజయ్య సార్వభౌ భౌమత్వకు నిదర్శనంగా నిలుస్తుంది వైదిక బ్రాహ్మణ మతాభిమాని దైవం కార్తికేయుడు ఈయన మహా మహాదానాధిపతి శతసహస్ర హాలిక శ్రీ వీరపురుషదత్తుడు శ్రీ శాంతమాలుని కుమారుడు తల్లి పేరు మాధరీదేవి మీద మాధరిపుత్ర వీరపురుషదత్తుడిగా ప్రసిద్ధి ఇతని రాజ్యంలో ఇతని రాజ్యంలో తెలంగాణలోని ఖమ్మం మధిర మధిర నేలకొండపల్లి నల్గొండ ఫణిగిరి కలవు ఇతని నాణ్యాలు నల్గొండ ఫణిగిరిలో లభించాయి ఇతని సేనాని ఎలిసిరి తన పేరు మీద నల్గొండలో ఏలేశ్వరం అనే ఆలయాన్ని నిర్మించాడు శ్రీ వీరపురుషదత్తుడు వేయించిన శాసనాలు ప్రాకృతంలో జారీ చేయబడ్డాయి ఆల్లూరు శాసనం ఉప్పుగొండూరు శాసనం అమరావతి శాసనం నాగార్జునకొండ శాసనం జగ్గయ్యపేట శాసనం మేనత్త కూతుర్లు ముగ్గురిని వివాహం చేసుకున్నాడు ఉత్తర భారతదేశానికి చెందిన రుద్రభట్టారిక ని వివాహం చేసుకున్నాడు ఈమెకే పట్ట మనిషిగా ఈయన ఎక్కువ అధికారాలు ఉండేవి మేనతల మాట విని వైదిక మతం వదిలి బౌద్ధ మతాన్ని పాటించాడు ఈ ఇష్వాక రాజుల్లో బౌద్ధ మతాన్ని పాటించిన ఏకైక రాజు వీరపురుష దత్తుడు ఉపాసిక బౌద్ధిస్త్రీ దత్తుని కాలంలో బౌద్ధ వివాహ విహారాలు కట్టించారు ఇతనిని బౌద్ధ మతం ఆచరించడంలో దక్షిణ భారతదేశ అశోకుడిగా పిలుస్తారు జగ్గయ్యపేటలో చక్ర చక్రవర్తి పోలికలు కలిగిన మాందాత శిల్పం శ్రీ వీర దత్తునిదే అమరావతి వివాదం ఈయన కాలంలో వచ్చింది యహుబల శాంతమాలుడు ఈయన రెండు వందల అరవై ఐదు సంవత్సరం నుంచి రెండు వందల తొంభై సంవత్సరం వరకు పరిపాలించాడు ఇతను దత్తుని కుమారుడు ఇతని కాలంలో శాసనాలు సంస్కృతంలో వేశారు దక్షిణ భారతదేశంలో మొదటి సంస్కృత శాసనమైన నాగార్జున కొండ సంస్కృత శాసనం తన పదకొండవ పాలన కాలంలో జారీ చేశాడు శాసనంలో తిథి వారం సంవత్సరం అనే అంశాల్ని పొందుపరిచాడు దేవాలయాలను నిర్మించిన మొట్టమొదటి చక్రవర్తి నాగార్జున కొండలో హారతి పుష్పభద్ర నారాయణ ఆలయం నోడిగేశ్వరం కుబేరాలయం నందీశ్వర ఆలయం నవగ్రహాల ఆలయం నిర్మించాడు అవీరవంశరాజు శకసేనుడిన కాలంలో నాగార్జునకొండ వద్ద అష్టభుజ నారాయణ స్వామి ఆలయం నిర్మించి నిర్మించాడు ఈయన కాలంలో ప్రాచీన పల్లవులు విశ్వాకులపై యుద్ధానికి వచ్చారు అప్పుడు శాంతమాలుడి సేనాని ఎలిశ్రీ పల్లవులను ఓడించాడు ఎలిశ్రీ తన పేరు మీద నాగార్జునకొండ వద్ద ఏలేశ్వరం అనే నర నగరాన్ని నిర్మించాడు సర్వదేవాదివాసం అనే దేవాలయాన్ని కూడా నిర్మించాడు రుద్రపురుషదత్తుడు ఇష్వాక కాల ఇశ్వాక రాజుల్లో చివరివాడు నాగార్జున కొండ వద్ద తల్లి పేరు మీద ఛాయా స్థూపం నిర్మించాడు గుంటూరు జిల్లా గురజాల శాసనం ఈయన గురించి తెలియజేస్తుంది మహాసేనుడు కుమారస్వామి భక్తుడు ఈయన కుమారస్వామి మహాసేనుడి భక్తుడు సింహవర్మ ప్రాచీన పల్లవరాజు రుద్రపురుషదత్తుడిని ఓడించి విశ్వాక రాజ్యాన్ని పల్లవరాజ్యంలో కలుపుకున్నాడు సింహవర్మ రుద్రపురుషదత్తుణ్ణి ఓడించాడని తెలియజేసే శాసనాలు మంచికల్లు శాసనం మైదవోలు శాసనాలు ఇవి పల్లవులు వేయించిన శాసనాలు మంచికల్లు శాసనం సింహవర్మ వేయి వేయించాడు మైదవోలు శాసనం శివస్కందవర్మ వేయించాడు ఇష్వాకుల పాలన విధానం ఎలా ఉందంటే ప్రధాన వృత్తి వీరి కాలంలో ప్రధాన వృత్తి వచ్చేసరికి వ్యవసాయం వీరికి శిస్తు అనేది ప్రధాన ఆదాయం శిస్తు అనేది ఒకడిపై ఆరో వంతు ఉంది వీరి కాలంలో పన్నుల గురించి తెలియజేసే శాసనం ఏమైనా ఉందంటే అది విశపట్టి శాసనం భూమిపై రాజుదే సర్వాధికారం వీరి కాలంలో వ్యవసాయం ప్రథమ స్థానంలో ఉండేది వీరి కాలంలో రోమన్ బంగారు న్యాణాలు లభించిన ప్రాంతాలు ఏమైనా ఉన్నాయంటే అవి నాగార్జునకొండ అమరావతి వినుకొండ బట్టిప్రోలు వీరి కాలంలో బంగారు వెండి సీసం నాణ్యాలు వ్యాప్తిలో ఉండేవి శ్రేణులు వృత్తి పని వారు శ్రేణులుగా ఏర్పడి వ్యాపారం చేసుకుంటారు పర్ణిక శ్రేణి తమలపాకులు వారి సంఘాన్ని పర్ణిక శ్రేణి అంటారు పూసిక శ్రేణి మిఠాయిలు చేసేవారి సంఘాన్ని పూసిక శ్రేణి అంటారు వీరి కాలంలో ఆర్థిక వ్యవస్థలో ముఖ్య పాత్ర వహించిన శ్రేణి పర్ణిక శ్రేణి శాతవాహనుల కాలంలో శ్రేణులు ఎలా ఉన్నాయో వీరి కాలంలో కూడా అవే శ్రేణులు ఉన్నాయి ఇష్వాకుల కాలంలో మతాలు వైదిక మతం బౌద్ధ మతం విశ్వాకుల కాలంలో విద్యా కేంద్రాలు బౌద్ధ మతం నాగార్జున కొండ బౌద్ధ మతం విద్యా కేంద్రం బౌద్ధ మత విద్యా కేంద్రం నాగార్జున కొండ ఇది మొట్టమొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం వైదిక విద్య ఏలేశ్వరంలో ఉంది హిందూ దేవాలయ నిర్మాణం ఇష్వాకుల కాలంలో మతానికి దేవాలయం ముఖ్య కేంద్రం హిందూ దేవాలయాల నిర్మాణం చేపట్టిన మొదటి వంశం ఇష్వాకులు ఇష్వాకుల కాలం నుండి విజయపురి నాగార్జునకొండలో హిందూ దేవాలయాన్ని నిర్మించారు వీరి కాలంలో దేవాలయాలు ఇటీవల కర్నూలు జిల్లా వీరాపురంలో కూడా బయటపడ్డాయి మాతృదేవత ఆరాధన మాతృదేవతా ఆరాధనకు నా నాగార్జునకొండలో హారతీ దేవాలయం నిర్మించారు దేవాలయాల్లో సప్త మాతృకలను నెలకొల్పి ఆరాధించేవారు సంతానం కొరకు సప్త మాతృకలను పూజించి దేవికి గాజులు సమర్పించేవారు ఉపాసికా బోధిశ్రీ ఈమె అమరావతికి చెందిన రేవంతుడు అనే ధనికునికి ఒక కుమార్తె అయిన ఈమె బౌద్ధ సన్యాసిని వి ఈమె పురుషదత్తుని కాలంలో బౌద్ధ మత వ్యాప్తికి విశేష కృషి చేసింది ఈమె జారీ చేసిన శాసనం ఉపాసికా బోధి బౌద్ధిశ్రీ శాసనం ఈ శాసనం ఇష్వాకుల కాలం నాటి బౌద్ధ మతాభివృద్ధి గురించి తెలుపుతుంది ఈమె నిర్మించిన ఆరామాలు తామ్రవర్ణ ఆరామం సింహాల దేశీయుల కోసం కాశ్మీరు ఆరామం కాశ్మీరుల కోసం చినా ఆరామం చైనీయుల కొరకు గాంధార ఆరామం ఆఫ్ఘన ఆఫ్ఘన్ ఆఫ్ఘన్ వారి కోసం నాగార్జున కొండ బౌద్ధ శిథిలాలు నాగార్జున కొండలో తవ్వకాలు జరిపిన ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త ఆర్ సుబ్రహ్మణ్యం ధ్వని విజ్ఞాన కేంద్రాలు స్నానవాటికలు అశ్వమేధ యాగ వేదికలు మురుగునీటి వ్యవస్థ నగర నిర్మాణ వ్యవస్థ నివాసాలు బౌద్ధ శిల్పాలు ఈ బౌద్ధ శిథిలాలు బయటపడ్డాయి ద్వీప పురావస్తు ప్రదర్శనశాల నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో నాగార్జున సాగర్ నిర్మాణం చేపట్టినప్పుడు ప్రభుత్వం ఇష్వాకుల కాలం నాటి బౌద్ధ సంపదను అంతా ఒక చోటికి చేర్చి మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు ఇదే నాగార్జున సాగర్ మ్యూజియం అంటారు ప్రపంచంలోని ఏకైక ద్వీప పురావస్తు ప్రదర్శనశాల ఇది ఒక్కటి మాత్రమే దీన్నే ఐలాండ్ మ్యూజియం అంటారు ఇది నాగార్జున సాగర్లో ఉంది ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది చివరిలో వీరగల్ వీరగల్ అంటే రాజుతో పాటు యుద్ధానికి వెళ్ళి మరణించిన సైనికులను నిర్మి సైనికుల కోసం నిర్మించే కట్టడాలు ఈ వీటిని కట్టించిన మొదటి రాజవంశం కూడా ఇష్వాకులు దీన్ని ఆదర్శంగా తీసుకొని జపాన్ వారు సమురాయ్ అనే కట్టడాలు సైనికుల కోసం నిర్మిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఇష్వాకుల చరిత్ర గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్